నమస్తే, నా పేరు రామ్మోహన్ రావు, మాధవి ఫర్నిచర్ మన తెనాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాకర్ బెడ్లు. మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చేసి చూపిస్తున్నారు కదండి, ఇది దొంగలకు కూడా తెలుస్తాయి కదా, మాకేంటి లాభం అని చెప్పి అడుగుతున్నారు. ఏమంటే ఒక మాట అడుగుతున్నాను, నేను డైరెక్ట్గా లాకర్ బెడ్ చేయటం చూపించకపోతే నేను మీ ఇంటికి వచ్చి నేను ఒక్కొక్కరికి చూపించలేనగా, ఫస్ట్ పాయింట్. రెండో, మీరు లాకర్ బెడ్ తయారు చేసుకోవచ్చు అన్న సంగతి ఎలా తెలిసింది? లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మంచిగా చెడు మనం చెప్తాం, అందరూ వింటారని లేదుగా. ఆర్గానిక్ ఫుడ్ తింటే 100% రోగాలు రావు అని చెప్పారు, వండకుండా ఆహారం తింటే. ఎంతమంది తింటున్నారండి? అన్నీ తెలుసు. అలాగే దొంగలు కూడా అన్ని పరుపుల్లోకి వెళ్ళి చూస్తారా అది ఉందో లేదో, లాకర్ ఉందో లేదో. నేను వీడియోలో, నా వీడియో ఫేస్బుక్లో 1 కోటి మంది చూసుంటారు, లాకర్ బెడ్ వీడియో. యూట్యూబ్లో 10 లక్షల మంది చూశారు. ఎంతమంది చేసుకొని ఉంటారండి? అట్లాగే నా దగ్గర హోమ్ మేకింగ్ బెడ్ ఎంతమంది కొని ఉంటారు? రాబోయే రోజుల్లో చేసుకోవచ్చు. ఐడియా మనం చేస్తే వాళ్ళకి ఉపయోగపడిద్ది. ఎవరో దొంగలకు కూడా తెలిసిపోయింది కదా అని మనం దాచుకోలేంగా. మన డాక్యుమెంట్స్, మన డబ్బులు పోతాయి కదా. ఇప్పుడు లాకర్లో లేకపోయినా అందరికీ తెలుసుగా, ప్రతి దొంగకి తెలుసుగా, ఇంట్లోకి వస్తే డబ్బు నగలు ఉంటాయన్న సంగతి. మరి వస్తున్నారు అందరిళ్ళకి. అందుకని 3 గంటలకు తెలియకుండా లాకర్ బెడ్ ఎలా తయారు చేసుకోవచ్చు, కటింగ్ ఎలా చేసుకోవచ్చు మీరు మాకు కూడా చెప్పవసరం లేదని చెప్పింది. అందుకనే ఆన్లైన్లో లింక్ పెడుతున్నాను. ఆన్లైన్లో కొంతమంది అడుగుతారు, మీరు లింక్ పెడితే మీకు డబ్బులు వస్తాయి. నేను ఇప్పటివరకు పెట్టలేదు. కొంతమంది మరీ ఎక్కువ ప్రెజర్ ఎక్కువైపోతున్నాయి, ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నప్పుడు లింకులు పెడుతున్నాం. ఆ లింకులు చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు సొంతంగానే బుక్ చేసుకోవచ్చు. ఆ లింకుల ద్వారా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే జనాల అవేర్నెస్. ఇది నేను లాకర్ పెట్టిన 2 బెడ్లు ఇప్పించాను, 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంటుంది. ఇంత కూడా లాకర్ లేదు అసలు. అది ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ వాడు రావాలి, వాడికి తెలిసింది కదండి మన దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నా దగ్గర పరుపుకుంటారు, లాకర్ ఎక్కడో కొనుక్కుంటారు, బ్లేడ్ తీసుకొచ్చుకుంటారు, కట్ చేసుకుంటారు, లాకర్ పెట్టి తయారైపోయింది. సింపుల్గా అయిపోయిందండి. మీ పాత పరుపు కూడా లాకర్ పెట్టి అయిపోయిందండి, కొత్త పరుపే కాదు అసలు. పాత పరుపు లాకర్ పెట్టి అయితే 4 అంగుళాల పరుపు 8 అంగుళాల పరుపు చేసుకొని 8 అంగుళాల లాకర్ చేసుకోవచ్చు, లేదా 2 అంగుళాలు పెట్టుకొని 2 అంగుళాల లాకర్ చేసుకోవచ్చు. మీరు ఇంకా పెద్ద లాకర్ ఉంది, 12 అంగుళాలు ఉంది, అది చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లు ఇంకా పెద్ద లాకర్లు ఎలా చేసుకోవచ్చు ఐడియా చెప్తాను. కస్టమర్స్కి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి పై చెవిలో సెల్ ఫోన్ ఉండిద్దని తెలుసు. మరి దొంగలు ఎంతమంది కొట్టేస్తున్నారు? ఎవరైతే అజ్ఞానం ఉంటే వాళ్ళే కొట్టేస్తారు. ఇది కూడా అంతే, లాకర్ పెట్టుందని అందరూ టామ్ టామ్ వేసుకోకూడదు. మీరు దాన్ని హోమ్ టూర్లా చేసి చూపించకూడదు లాకర్ పెట్టిని. మీరు చేసుకున్నారు గుట్టు చెప్పుడు కానీ దాచిపెట్టుకోండి. అది కాక మీరు ఇంపార్టెంట్ అయిన బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు, డైలీ వాడుకునే పెట్టుకుంటారు, లేకపోతే వారానికి ఒకసారి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు. ఈ లాకర్లో కూడా స్పెషలైజేషన్ వచ్చినాయి, ఫైర్ సేఫ్టీ వచ్చినాయి, ఇంకా మంచిది. కొన్ని డాక్యుమెంట్స్ ఫైర్ అయినా కూడా డాక్యుమెంట్స్ తగలబడిపోవు, గోల్డ్ ఇవన్నీ కూడా కరిగిపోవు. అలాంటి లాకర్స్ విపరీతమైన వచ్చినాయి. నెంబర్ లాక్ వచ్చింది, ఫింగర్ ప్రింట్ వచ్చింది, డిజిటల్ లాకర్స్ వచ్చినాయి, సెన్సార్ లాకర్స్ వచ్చినాయి, ఎన్నో లాకర్స్ వచ్చినాయి. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆ లాకర్ ఒకవేళ దొంగోడికి లాకర్ ఉంది తెలుసండి, లాకర్ పగల కొట్టాలంటే పక్కల కొట్టకుండా పగట బందీ ఉండే లాకర్లు వచ్చినాయి. మీకు నచ్చిన లాకర్ సెట్ చేసుకోవచ్చు. దానికి వేరే ప్లేస్ ఎందుకు అసలు? సీక్రెట్ ప్లేస్ తక్కువ డబ్బులు అయింది. ఇంకో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో బీరం ఉండిద్దని తెలుసు, బీర వాళ్ళ లాకర్ ఉండిద్దని తెలుసు. మరి దొంగలు వచ్చి లాకర్ పగల కొడుతున్నారా? ఈ కొంతమంది కావాలని అజ్ఞానంతో మా అడిగిన ప్రశ్నలాగే ఉంది. కానీ ఉన్న దాంట్లో మంచి తీసుకోండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు లాకర్ సైజ్ చెప్పండి, మీరు దానికి సంబంధించిన పరుపు సైజ్ చెప్తాం, ఏ సైజ్ కావాలనేది. డైరెక్ట్ లైవ్లో అడగచ్చు, కామెంట్లు అడగచ్చు, ఫోన్ నెంబర్ కాల్ చేసి అడగచ్చు. మీ లాకర్ హైట్ కన్నా 2 నుంచి 4 అంగుళాల హైట్ ఎక్స్ట్రా ఉంటే చాలు. అలాగే మనం వచ్చే యాక్సెసరీస్ ఎలాంటి క్వాలిటీలు, ఎలా వాడుకోవాలి అన్ని క్లారిటీగా చెప్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.